ప్రతికూల పరిస్థితుల్లో దేశానికి సైనికులు రక్షణగా నిలుస్తున్నారని, వారి వల్లే దేశ ప్రజలంతా నిద్రపోగలుగుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జమ్మూ కాశ్మీర్ని రాజౌరి జిల్లా నౌషహరా సెక్టార్ లో సైనికులతో కలిసి ఆయన దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. సైన్యం కోసం 130 కోట్ల మంది భారతీయుల ఆశస్సులు తీసుకువచ్చామని ప్రధాని మోదీ చెప్పారు. సైన్యం ధైర్య సాహసాలు దీపావళికి మరింత శోభను తెచ్చిపెట్టాయన్నారు ఆయన. ప్రతి దీపావళిని సైనికుల మధ్య జరుపుకుంటానని, ఇది చాలా ఆనందంగా ఉందన్నారు ఆయన. తాను ప్రధానిగా రాలేదని, మీ కుటుంబ సభ్యుడిగా వచ్చారని సైనికులకు ఉద్దేశించి అన్నారు మోదీ. जिसका सौभाग्य हर किसी को नहीं मिलता है, किसी किसी को ही मिलता है. जो सौभाग्य आपको मिला है, मैं देख रहा हूं, मैं महसूस कर रहा हूं, आपके चेहरे के उन मजबूत भावों को मैं देख रहा हूं. आप संकल्पों से भरे हुए हैं और यही आपके संकल्प, यही आपकी पराक्रम की पराकाष्ठा करने की भावनाएं, चाहे हिमालय हो, रेगिस्तान हो, बर्फीली चोटियां हो, गहरे पानी हो, कहीं पर भी आप लोग मां भारती का एक जीता जागता सुरक्षा कवच हैं.